अंदर की नमस्कार रा कदली रा ब्रांदी बाटल इस्तां रा कदली रा बिर्यानी पोट्लम इस्तां रा कदली रा 500 नोट इस्तां रा कदली रा इदी चंद्रन्न सवा ब्रांदी बाटल इस्तां बिर्यानी पोट्लम इस्तां तलकायकि 500 डब्बुलु इस्तां रा कदली रा चंद्रन्न सभनु విజయవంతం చేయి. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి సభల నిర్వాహకం. ఇది అబద్ధమేమో వారి ఆత్మసాక్షిగా చెప్పమను, వారి నిజాయితీగా చెప్పమను. రొమ్ము మీద చేసుకొని వాళ్ళే 500 లెక్కిచ్చినామా ఇయ్యలేదా, 300 ఇచ్చినామా లేదా, బ్రాండీ ఇచ్చినామా లేదా, బిర్యానీ పెట్టినామా లేదా. నేను బిర్యానీకి అయితే ఎగ్జెంప్షన్ అబ్బా, తప్పులేదు. ఎవరమైనా సభకు మనం తరలించినప్పుడు కార్యకర్తలకు కానీ లేకుంటే వేరే మనుషులకు ఎవరిని మనం అరువు తెచ్చుకున్నా కూడా కార్యకర్తలు కాకుండా అరువు తెచ్చుకున్నా కూడా అన్నం పెట్టాల్సిందే. అది నేనేం తప్పు చెప్పను, అది ఎంత పెడితే అంత మంచిది. మిగతాది మీ ఆత్మసాక్షిగానే చెప్పమను. తెలుగుదేశం వాళ్ళే మీ రా కదలి రా బ్రాందీ బాటిళ్లతోనూ 500లతోనూ బిర్యానీతోనూ ఎందుకు ఈ స్థితి వచ్చింది చంద్రబాబు నాయుడుకు? 7 నియోజకవర్గాలు కలిపి ఒక చోట సభ పెడితే కూడా సభకు జనాన్ని సమీకరించేదానికి స్వచ్ఛందంగా మనుషులు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటే నమ్మకం కోల్పోయినాడు. ఒకటే, ఏం వేరే కారణమే లేదు. ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన నాయకుని యొక్క యాత్ర ఇట్టే ఉంటుంది. సంసారమైనా రాజకీయమైనా నమ్మకం పోయిన తర్వాత ఇట్టనే ఉంటుంది. దాంట్లో ఏం అనుమానం లేదు. జగన్ వస్తే ఏ నియోజకవర్గంలో ఎందుకు స్వచ్ఛందంగా మేము సమీకరించకుండా కేవలం మా కార్యకర్తలం మాత్రమే, మేము నాయకులం కార్యకర్తలం మాత్రమే సమీకరణ చేసి ఎంత అవుతాం అయితే మేము 1000 అవుతాం, 7000 8000 మేము అయితే గొప్ప. మేమన్నీ డబ్బులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా మా కార్యకర్తలు మేము. కానీ మిగతా జనం అంతా 30-40 వేల మంది రోడ్ల మడి జగన్ వచ్చినప్పుడు వస్తారంటే ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గమైనా ఒక జమ్మలవాడికైనా ఎక్కడైనా కానీ స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు. ఆ నాయకుని పైన ప్రేమ ఉంది, అభిమానం ఉంది, ఆ క్రేజ్ ఉంది. మరి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఆ జనం రావడం లేదు అంటే నమ్మకాన్ని కోల్పోయినాడు, ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినటువంటి నాయకుని యొక్క ప్రయాణం ఇట్నే ఉంటుంది. ఇంకా ఆయన మాట్లాడిన మాటలు అక్కడ కమలాపురం నియోజకవర్గంలో బహిరంగ సభను ఉద్దేశించి జిల్లావాసులను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు, నాకు ఆయన చెప్పే మాటలన్నీ నేను విజయవాడ నుంచి వస్తా నేను ఆద్యంతం విన్నా. నేను నరసింహారెడ్డి అన్న జేబులో సెల్లులో పెట్టుకొని చూస్తూ వచ్చిన పిన్ టు పిన్ అంతా. నాకేమనిపించింది ఆయన చెప్పినదంటే బాగా విన్న తర్వాత అంతా, తల్లికి వందనం ఇస్తాం, ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి గ్యాస్ సిలిండర్లు ఊరికిస్తాం, బస్సు ఎక్కితే ఫ్రీ తిప్పుతాం, నిరుద్యోగ భృతి 3000 ఇస్తాం, రైతు రాజ్యం తెస్తాం, యువగలానికి 400,000 ఉద్యోగాలు ఇస్తాం, ఏటా ఇవన్నీ ఇది ఇస్తాం అది ఇస్తాం ఇది చెప్తాం అని చెప్తాడు ఆయన. దీర్ఘాలు దీర్ఘాలు తీసి నాకు పిల్లప్పుడు మనం సంతలల్లో మూలికలు అమ్ముతుంటారు చూడు, మూలికలు సంతలల్లో తాయెత్తులు మూలికలు, ఈ మూలిక వేసుకుంటే సంతాన వృద్ధి కలుగుతుంది, ఈ మూలిక వేసుకుంటే నరాల బలహీనత పోతుంది, ఈ మూలిక వేసుకుంటే రక్త వృద్ధి జరుగుతుంది, ఇది చేస్తాం ఇది చేస్తాం సేమ్ ఇదే అనిపించింది నాకు. సంతలో మూలికలు సంతలో తాయెత్తులు అమ్ముకుండేవాడు ఎట్లా చెప్తున్నాడో చంద్రబాబు నాయుడు దుస్థితి కూడా ఆడికొచ్చిందంటే ఓట్ల కోసం ఆడికొచ్చింది పరిస్థితి. మళ్ళీ ఇంకొకటే మాట మాట్లాడుతున్నాడు ఆయన, అది కూడా నాకు హాస్యం అనిపించింది. నేను 15 రూపాయలు ఇస్తా మీకు, 100 ఖర్చు చేయిస్తా, 15 ఇస్తాడంట ఖర్చు చేయిస్తాడంట 100 రూపాయలు సంపాదిస్తాడంట, 15 ఇస్తా ఖర్చు చేయిస్తా 100 సంపాదిస్తా, 100ను 1000 చేస్తా 1000ని 10,000 చేస్తా అంట. ఇది ఎంత నాకు ఈ లెక్క అర్థం కాలే. ఎట్లా ఇది 15 రూపాయలు ఇచ్చేది నీ ప్రభుత్వము, వాళ్ళతో ఖర్చు చేపించి నువ్వు 100 సంపాదిస్తావు, 100 సంపాదించే 1000 ఎట్లయితుంది, 1000 10,000 ఎట్లయితుంది, ఆ 10,000 నీకైతుందా, ప్రభుత్వానికి అవుతుందా, ఆయనకైతుందా? శాస్త్రీయమైనటువంటి విధి విధానం లేకుండా ఏం చెప్పడం నాకు అర్థమే కావడం లేదు. అబద్ధాలు, తను చేసింది ఏదైనా చెప్పుకోవడానికి ఉంటే చెప్పుకోవచ్చు. ఆయన దురదృష్టం ఏంటంటే సుదీర్ఘమైన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో చెప్పుకోవడానికి ఏంది లేదు. ఇదిగో నేను ఇది చేసిన రాజశేఖర రెడ్డి మాదిరి, ఇదిగో నేను ఆరోగ్యశ్రీ, లేకుంటే ఇదిగో నేను ఉచిత విద్యుత్, లేకుంటే జగన్మోహన్ రెడ్డి మాదిరి, ఇదిగో నేను అమ్మఒడి, ఇదిగో నేను నాడు నేడు మనబడి, ఇదిగో నేను నా ప్రభుత్వంలో రైతుల కోసం అని చెప్పి రైతు భరోసా కేంద్రాలు ఏమీ లేదు. ఆయనకు చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేక ఇప్పుడు ఏమన్నా చేస్తానని చెప్తే నమ్మేవాళ్ళు లేక గారడి విద్యలు సంతలో తాయెత్తులు మూలికలు అమ్ముకుంటున్న మాదిరి అడిసెర్సి అడిసెర్సి యాక్సెన్స్. మళ్ళీ దానికి తోడు మనుషులు ప్రొద్దుటూరు నియోజకవర్గమే తీసుకున్నాం, నేను 10,000 మందిని పిలుచుకొని పోతా అని చెప్పినాడు ఒక నాయకుడు, నేను 7,000 మందిని పిలుచుకొని పోతా అని చెప్పినాడు ఒక నాయకుడు, ఇంకొక నాయకుడు అయితే చెప్పలేదు కానీ సురేష్ గారు
ఓ 10,000 వేసుకో ఆయన కూడా లింగారెడ్డి గారు చెప్పలేదు కానీ ఆయన ఓ 10,000 వేసుకో ప్రవీణ్ 10,000 పిలుచుకోవడానికి లింగారెడ్డి 10,000 పిలుచుకోలేడా ప్రవీణ్ 10,000 పిలుచుకోవడానికి వరదరాయుడు 10,000 పిలుచుకోలేడా నా తల 10,000 7,000 వేసుకుంటే 40,000 అవుతది పొద్దుటూరు నుంచి కమలాపురంలో 7 నియోజకవర్గాలకు సంబంధించి ఎంతమంది పాల్గొన్నారు అని చెబితే వీళ్ళ అబద్ధాల కూతలు పక్కన పెట్టి నిజాయితీగా మనం మాట్లాడుకుంటే ఒక 25,000 30,000 మంది పాల్గొన్నారు సభలో పాలు లచ్చ అనేది 70,000 అనేది 50,000 అన్ని అబద్ధాలు 25,000 నుంచి 30,000 మంది పాల్గొన్నారు 7 నియోజకవర్గాల నుంచి 25,000 30,000 మంది ప్రజలను బిర్యానీ ఇచ్చి బ్రాందీ ఇచ్చి 500 డబ్బులు ఇచ్చి సమీకరిస్తే ఆ జనం మరి 7 నియోజకవర్గాలకు కలిపి 30,000 అయితే మీరొక్కరే 40,000 తీసుకోపోతే 10,000 కాకెతకపోయిందే ఇంకా మిగతా నియోజకవర్గాల మనుషులు ఏమైనట్టు ఇలా అబద్ధాలు వీళ్ళ యొక్క పార్టీకి ఉండే నిబద్ధత ఇలా పార్టీ పట్ల జనానికి ఉండే ఆకర్షణ ఇంతే రైతు రాజ్యం చేస్తా అంటాడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని రైతులకు రుణమాఫీ చేసినావను 2014-19 కాలంలో రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ చేసినావా రైతుల కోసం ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి చేసినావా ఒక్కటన్న ఇదిగో నేను ఇది మొదలు పెట్టి నేను పూర్తి చేసినాను రైతుల వ్యాపారానికి నీరు అందించే దాని కోసం ఒక ప్రాజెక్టును పూర్తి చేసినానని చెప్పడానికి ఒకటి మాట చెప్పి ఓటు ఇచ్చుకునేటువంటి రైతు రుణమాఫీనే చేయకుండా దాన్ని భ్రష్టు పట్టించినావు ఇంకా ఎక్కువ మాట్లాడితే వ్యాపారం దండగా అని చెప్పినావు పల్లెల నుంచి వదిలేసి వలస వచ్చి సిటీలలో చేరి పనులు చేసుకొని బతకమని చెప్పినావు వ్యాపారం ముద్దు హైటెక్ సిటీ ముద్దు అని చెప్పినావు ఉచిత విద్యుత్ ఇస్తానంటే బట్టలు ఆరేసుకోనిక అంటావు చివరికి నువ్వు ఏదైతే వ్యాపార పనిముట్లు 14-19 నుంచి రైతులకు వ్యాపార పనిముట్లు సబ్సిడీతో ఇచ్చినావో ఆ డబ్బు 400 కోట్లు ఎగరగొట్టి వినావు ఈ ప్రభుత్వం మీద భారం వేసిపోయినావు కట్టకుండా రైతుల కోసం నువ్వు చేసింది ఏదైనా ఉంది అని ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా నీ పక్షాన చెప్పాడు ఈ రాష్ట్రంలో నాగలి పట్టిన ప్రతి రైతన్నకు నువ్వు ద్రోహివే నువ్వు వ్యతిరేకమే రైతన్నకు నేను స్పష్టంగా చెప్తా మాట గ్రామీణ ప్రాంతాలలో నీకు 4 ఓట్లు కూడా రావు నాగలి పట్టిన వాడు సోలకాల భుజానేసిన వాడు దుక్కు దున్నిన వాడు ఎవడే గాని నీకు ఓటేయడు ఇది సత్యం నువ్వు రైతు ద్రోహివి ఈరోజు యాక్షన్ రైతు రాజ్యం తెచ్చాడంట రైతు రాజ్యం వ్యవసాయం పండగ అని చెప్పిన వాడు రాజశేఖర రెడ్డి అన్న వ్యవసాయం కోసం మరి 2 అడుగులు ముందుకేసి రైతు భరోసా కేంద్రాలు పెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి పంట పెట్టుకునే దానికి ప్రతి ఏటా డబ్బులు ఇచ్చినవాడు జగన్మోహన్ రెడ్డి విత్తనాలను ఎరువులను మందులను గ్రామీణ ప్రాంతాలను సప్లై చేసినవాడు జగన్మోహన్ రెడ్డి నాణ్యత కలిగిన విత్తనాలను ఎరువు మందులను ఇచ్చేదానికోసం ప్రయత్నం చేసి ఇంటిగ్రేట్ ల్యాబ్లు పెట్టినవాడు జగన్మోహన్ రెడ్డి అకాల వర్షాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దెబ్బతింటే 30 దినాల్లో నష్టపరిహారం ఇచ్చిన ఘనత కలిగిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈయన చెప్పుకుంటే నేను రైతు రాజ్యం తెస్తానని రైతులు నమ్ముతారు నువ్వు చెప్పుకుంటే దయ్యం వేదాలు వల్లించినట్టు ఉంటుంది మళ్ళీ అది అయిపోయింది తల్లికి వందనం ఇస్తాం దీర్ఘాలు దీర్ఘాలు తీసి తల్లికి వందనం అంట ఎంతమంది ఆడపిల్లలుంటే అంతమందికి 1,500 ఇచ్చాడంట నేను నా నియోజకవర్గంలో ఉండే నా చెల్లెలు నా మా అక్కగారిని అడుగుతానా మీకే అక్క మీకే చెల్లెమ్మ నా నియోజకవర్గంలో ఉండే నా వాళ్ళకే నా నియోజకవర్గంలోనే 2,45,000 ఓట్లు ఉన్నాయి 1,25,000 ఓట్లు లేడీస్ ఉన్నారు ఎంతమంది ఉంటే అందరికి అన్నాడు నీకు ఇచ్చే బుద్ధి లేదు కాబట్టి ఆయనకు ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి కూడా చెప్పలే రేషన్ కార్డా లేకుంటే వయో పరిమిత్యా ఆదాయ పరిమిత్యా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉందా లేదు ఏం చెప్పలే ఎంతమంది ఉంటే అంతమంది కట్టినాడు అంతేగా భరితకి ఇచ్చినాడు నోటికి ఏం అబద్ధాలు వచ్చే అబద్ధాలు పదవి కావాలా ఎంతమందికైనా ఇస్తా ఎంతమంది ఉంటే అంతమంది రైట్ 125,000 మంది ఉన్నారు నా నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా 4,07,000,000 మంది ఉన్నారు ఓటర్లు 2,05,00,000 మంది ఆడోళ్ళు ఉన్నారు నువ్వు 2,07,00,000 మంది ఆడోళ్లకు నువ్వు 1,500 చొప్పున ఇస్తే నెలకు 3,000 కోట్లు కావాలా సంవత్సరానికి 36,000 కోట్లు కావాలి 5 సంవత్సరాలకు 180,000 కోట్లు కావాలా జగన్మోహన్ రెడ్డి 2,50,000 కోట్ల రూపాయలను 5 సంవత్సరాలకు వివిధ పథకాలతో సంక్షేమానికి ఇస్తే 2,50,000 కోట్లు నువ్వు తల్లికి వందనానికే 2,00,000 కోట్లు అవుతుంది ఈ పక్కన ఈ చొప్పున సాధ్యమవుతుందే నువ్వు ఇచ్చేదానికే ఎగరగొట్టేదానికే నువ్వు ఇచ్చేదానికని ఒకవేళ నమ్ముదాము లేబ్బా అని అనుకుంటే ఆ నమ్మడానికి మనస్సు రోందట్ల పోయేసరికి డాక్రా రుణాలు మతికొచ్చాయి 2014-19 డాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఓటు వేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండే 2 కోట్ల మంది ఆడవాళ్ళను గాలి కుదిలేసి వాళ్ళ బాకీలు వాళ్ళ నెత్తిన వేసి వాళ్ళ వడ్డీలు వాళ్ళ నెత్తిన రుద్ది లాస్ట్ 5 సంవత్సరాలు గడిచిపోయేటప్పుడు పసుపు కుంకుమ మీద 10,000 ఇచ్చానంటావా నువ్వు డాక్రా రుణాలు మాఫీ చేసినావా
స్త్రీల యొక్క ఆర్థిక స్వావలంబనకు ఉపయోగపడినావా, వారి స్వేచ్ఛకు ఉపయోగపడినావా, వారి ఆర్థిక పురోగమనానికి ఉపయోగపడినావా, వారికి ఇచ్చిన మాటకు కట్టుబడి నువ్వు రుణాలు ఏమైనా చెల్లించినావా? ఆ బుద్ధు ఆ చిన్న బాకీ నేను కట్టలేను అనివి. ఎంత? 24,000 కోట్లు బాకీ ఈరోజు జగన్ కట్టినాడు స్త్రీల కోసం. రాష్ట్రంలో ఉండే 2 కోట్ల మంది ఆడవాళ్లకు సంబంధించి అందులో 1 కోటి మంది ఆడవాళ్ళు దాదాపుగా డాక్రా పొదుపు సంఘాల్లో ఉంటే వారి బాకీ 24,000 కోట్లు అయితే వారి వడ్డీ మరింత అయితే జగన్మోహన్ రెడ్డి గారు 4 విడతలు చెల్లించినాడు. ఇప్పుడు జనవరి 22వ తారీఖున 23వ తారీఖున 6,000 కోట్లు వేస్తున్నాడు. 24,000 కోట్లు ఇప్పుడు 2014-19కైతే 18,000 కోట్లే చంద్రబాబు నాయుడు కట్టాల్సినది. 18,000 కోట్ల రూపాయల యొక్క మహిళల యొక్క రుణాన్ని ఇచ్చేదానికే చేతులు రాని నీకు, మనసు రాని నీకు 180,000 కోట్లు ఇస్తాడంట అక్క చెల్లెమ్మలారా. 10 ఇంతలు ఎక్కువ 18,000 కోట్లకు ఇదేమవుతుందే? సాధ్యమైతేనా 18,000 కోట్లు మహిళలకు ఎక్కువ రుణాలను చెల్లించడానికి మనసు రాని ఈ పెద్ద మనిషి తల్లికి వందనం పేరుతో 180,000 కోట్లు 5 సంవత్సరాలకు ఇస్తాడంట. ఎంతమంది అంటే అంతమంది అంట, 80 ఏళ్ళైనా 90 ఏళ్ళైనా 50 ఏళ్ళున్నాయి. నిరుద్యోగ భృతి 3,000 ఇచ్చాడంట. నిరుద్యోగ భృతి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు, ఒక ఎమ్మెల్యే హోదాలని అడుగుతా ఉన్నా, నా నియోజకవర్గంలో నువ్వు 2014 నుంచి 2019 వరకు ఎంతమంది నిరుద్యోగులను గుర్తించినావు? ఎంతమందికి 3,000 రూపాయల చొప్పున ఎన్ని నెలలు నువ్వు 2,000 రూపాయలు అప్పుడు ఇస్తానని చెప్పినావు? 2,000 రూపాయల చొప్పున ఎంతమందికి ఇచ్చినావో లెక్క చెప్పు సారు, చెప్పు. 2,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి లాస్ట్ 1 నెల 2 నెలలకు వచ్చిన తర్వాత మాయమాటలు చెప్పి ఆ ఊర్లో ఇద్దరికి ఈ ఊర్లో ఇద్దరికి 1 నెల ఇచ్చి ఇప్పుడు మళ్ళీ 3,000 ఇస్తానంటే ఉద్యోగం లేని నిరుద్యోగ యువతను మరొక్కసారి నువ్వు ఆశ పెట్టి భ్రమ పెట్టి మోసం చేయడమే కదా. నువ్వు మోసం చేయకుండా ఉండాల్సిన వాళ్ళల్లో నిరుద్యోగులు కూడా ఒకరు. ఎందుకంటే తల్లిదండ్రులను పోషించాల్సినటువంటి ఆ యువత తల్లిదండ్రులను పోషించలేక బాధపడుతూ వారి భవిష్యత్తు గమ్యం ఎటు అని చెప్పి తేల్చుకోలేక ఉద్యోగ ప్రయత్నాలతో సతమతమయ్యే ఆ నిరుద్యోగ యువతను విశ్వాసంతో ఆదరించి వారికి అవకాశం కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు మాయమాటలు చెప్పి భ్రమకు లోను చేసి మోసగిస్తారా? నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానంటావా? 3,000 ఇస్తానని చెప్పే నీవు అంతకుముందు 14 నుంచి 19 వరకు నిరుద్యోగుల కోసం నువ్వు ఇచ్చిన భృతి ఎంతో చెప్పాలి. ఇంకా నవ్వొచ్చేది ఏంటంటే 4,00,000 ఉద్యోగాలు ఇచ్చాడంట, 5 సంవత్సరాలకు 20,00,000 ఉద్యోగాలు ఇచ్చాడంట. నీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా కొనసాగిన పదవీ కాలం మొత్తం కలుపుకుంటే 14 సంవత్సరాలు కలిపి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు చెప్పు పెద్ద మనిషి. 20 లక్షలు వద్దులే, 10 లక్షలు చెప్పు, 10 వద్దులే, 5 చెప్పు, 5 వద్దులే, 1 లక్ష చెప్పు సార్, 1 లక్ష ఉద్యోగాలు చెప్పు నువ్వు 14 ఏళ్లకు. ఎంత మోసం, ఎంత అబద్ధం, అన్ని అబద్ధాలు చెప్పి అంతా మోసం చేసి పీఠమెక్కి నీ కొడుకును నీ కుటుంబ సభ్యులను ఉద్ధరించాలనే నువ్వు చేసే ప్రయత్నం.